నేను ఒక ఆడ పులిని గలవని ఎస్ ఆడ ఆవిడే ఝాన్సీ రెడ్డి గారు అనుకున్నది సాధించి కోడల్ని గెలిపించి అసలు మిమ్మల్ని మీరు నిరూపించుకున్నారు ఎట్లా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉందండి కొడుకుని నిలబెట్టచ్చు కదా కోడల్ని ఎందుకు మీ అబ్బాయికి క్వాలిఫికేషన్ చెప్పి అసలు పాలిటిక్స్లోకి రావాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది మీకు ఈరోజు పాలిటిక్స్లోకి వచ్చి ఉండగలిగాను అని అంటే ఎలక్షన్స్కి జస్ట్ ముందు పోలీసులు మీ ఇంటి దగ్గరకు వచ్చి మీరు ఇక్కడ ఉండొద్దు అని చెప్పేసి ఒక ఇష్యూ జరిగింది డిఆర్ఎస్లో ఒక బాగా తెలిసిన ఒక నేతతోని మీరు ముందే మాట్లాడుకొని ఆయనకి కొంత పే చేసి సింపతి పెరుగుతుందని ఇదంతా ప్రీప్లాన్డ్గా ఝాన్సీ రెడ్డి గారు చేయించారు అదంతా అబద్ధం అండి వాళ్ళు పంపించిన పోలీసులు వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చిన కలెక్టరేట్ జాయింట్ కలెక్టరేట్ వీళ్ళందరూ కూడా అది ఆయన చేయటం ఆయనకు ఒక వెన్నతో వచ్చిన విద్యమో కానీ నమస్తే ఈ రోజు నేను ఒక ఆడపులిని నీకు వచ్చిన ఎస్ ఆడపులే నిజంగా ఈ పులి గాండ్రిద్దాం అనుకునే లోపే ఒక్క చిన్న ఇష్యూ వల్ల ఇంకొక చిన్న పులిని తీసుకురావాల్సి వచ్చింది కానీ ఆమె చిన్న పిల్ల చిన్న పులి కాదు అని నిరూపించే ప్రయత్నంలో ఈ అత్తపులు ఉందనమాట ఎవరు ఏం స్టోరీ ఇదంతా అని అనుకుంటున్నారు కదా ఎస్ ఈరోజు నేనున్న పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు అత్తగారు అంటే జస్ట్లో మిస్ అయ్యి ఎమ్మెల్యే అవ్వాల్సిన వాళ్ళు ఎమ్మెల్యేకి అత్తగారు అయిపోయారు ఆవిడే ఝాన్సీ రెడ్డి గారు ఆవిడ నా ముందున్నారు మాట్లాడదాం మస్తు ముచ్చట్లున్నాయి అమ్మ నమస్తే నమస్తే బాగున్నారా గుడ్ బాగున్నాం మొత్తం మీద అనుకున్నది సాధించి కోడల్ని గెలిపించి అస్సలు మిమ్మల్ని మీరు నిరూపించుకున్నారు ఎట్లా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉందండి యాక్చువల్లీ నన్ను నేను గెలిపించుకునే కాడి కంటే కూడా ఎప్పుడైనా తల్లికి మన బిడ్డల్ని గెలిపించుకుంటే అందుట్లో ఇంకా చాలా ఆనందం ఉంటుంది సో అదే ఆనందం నా కోడల ద్వారా పొందాను అని అనుకుంటున్నాను కానీ ఇదే డౌట్ అందరికీ వచ్చిందమ్మా అదేంది మరి వాళ్ళ కొడుకుని నిలబెట్టొచ్చు కదా కోడల్ని ఎందుకు నిలబెట్టినరు అప్పుడు ఇంకొంచెం ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఉండేదేమో అన్న ఒక ఫీలింగ్ ఉండే మరి ఏమంటారు అంటే ఒకటి అంటే ఒకటి కేపబుల్ ఉండాలి ఆనాడు మన భారతదేశానికి భారతడు ఏ పని అయితే చేసిండో ఎవరైతే క్వాలిఫై అన్నారు ఐ థింక్ నేను కూడా అదే చేసినట్టున్నాను మీ అబ్బాయికి క్వాలిఫికేషన్ ఇప్పుడు ఆయనకి ఇమిగ్రేషన్ లేదు అంటారా పిల్లలందరం కూడా మేమందరం కూడా అమెరికన్ సిటిజన్స్ సో మళ్ళీ నాకున్న పరిస్థితే మళ్ళీ రేపు వాళ్ళకి రావద్దు కదా సో చిన్న కోడలు ఒక్కతే ఇండియన్ ఓకే సో క్వాలిఫికేషన్స్ అంటే ఇది వన్ ఆఫ్ ద క్వాలిఫికేషన్స్ కదా మనకి ఇక్కడ పోటీ చేయటానికి అంటే వస్తుందని ఇప్పుడు నేను కూడా అప్లై చేసుకున్నా అన్ఫార్చునేట్లీ నాది రానివ్వకుండా అడ్డుపడ్డారు సో మళ్ళీ అదే విధంగా మళ్ళీ అంటారా ఇదంతా కుట్ర అంటారా మీ పైన కుట్ర జరిగిందంటారా అది చాలా కుట్ర అంటే రెండు పార్టీలు కలిపి కుట్ర చేసింది ఎందుకంటే అన్ఫార్చునేట్లీ నాది పబ్లిక్ గా వెళ్ళిపోయింది అంటే వాళ్ళకి త్రట్ట అనుకోవచ్చు మళ్ళీ రెండు పార్టీలు కలిసి కుట్ర చేసిండ్రు అని అంటే అంత భయపడ్డారా మిమ్మల్ని మిమ్మల్ని చూసి మీ పోటీని అంటే ఇప్పుడు మీరు చూసుకునేటైతే మన తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ ఫోర్ ప్లేస్లో ఉంటుంది దయాకరావు అన్న మళ్ళీ అందుట్లో ఇన్ని రోజుల నుంచి ఓటు లేకుండా గెలిచిన దయాకర్ అన్ఫార్చునేట్లీ మన పాలకుతి నియోజకవర్గంలో కూడా ఆపోజిషన్ అనేది లేకుండా చేసుకున్నాడు ఒకేసారి పదిహేను ఏళ్ళ నుంచి ఒక ఆపోజిషనే లేకుండా నిబ్బరంగా గుండెదర్ణంతో నిద్రపోతున్నవాడికి ఒకే రోజు మన ఆపోజిషన్ వచ్చేసరికల్లా డెఫినెట్లీ ఎవరికైనా ఉంటుంది కాకపోతే ఏంటంటే ఈయన ఎక్స్ట్రీమ్కి వెళ్ళాడు ఎందుకంటే నాకు పౌరసత్వం రానివ్వకుండా పడితే తను నేను ఇండియా వెళ్ళిపోతుంది అంటే అమెరికాకి వెళ్ళిపోతుంది ఇండియా నుంచి అనే ఉద్దేశం ఉన్నది తనకి నేను ఆయన తను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పుడు కూడా ఏంటంటే నాకు రాకపోయినా నాకు నా స్థానంలో నా కోడాలను తీసుకొస్తాను అనేది అంటే ఇక్కడ ఒక డౌట్ ఉందమ్మా నాకు అంటే ఒక లీడర్కి ఎదురుంగ లీడర్కి తన అపోనెంట్ని మనం అనుకున్నప్పుడు ఈ వీళ్ళు నా అపోనెంట్ అని అనుకున్నప్పుడు వాళ్ళ సైడ్ ఏది స్ట్రాంగ్ ఉంది ఏది స్ట్రెంగ్త్ అనేది చూసుకుంటారు సో దయాకర్ రావు గారు మీ వైపు ఏది స్ట్రెంగ్త్ అనుకున్నారు ఒకటి పైసలా రెండోది మీరేనా అంటే ఒకవేళ మీరే అనుకోవాలంటే మీరు ఆల్రెడీ రాజకీయ నాయకురాలు అయి ఉండాలి ఆల్రెడీ ఆ పోటీని ఇచ్చి ఉండాలి ఆల్రెడీ మీరు ప్రజల్లో ఒక లీడర్గా పేరు పొంది ఉండాలి కానీ ఇది అసలు కేసే కాదు రైట్ సో ఇంకా దేనికోసం భయపడి ఉండుంటారంటారు మరి దయాకర్ రావు గారు అంటే ఇప్పుడు ఫస్ట్ ఆయనకి ఎప్పుడు ఆపోజిషన్ అనేది ఉంటుంది పాలకుతి నియోజకవర్గంలో అని అనుకోలేదు ఎందుకంటే టూ థౌజండ్ ఎయిటీన్ ఎలక్షన్స్లో అంటే ఒక లీడర్ వెళ్ళిపోవటము మన కాన్ఫిడెన్స్లో లేకపోవటం అనేది ఆయనకి ఒక ప్లస్ అయిపోయింది సో అది ఎట్లా క్రియేట్ అయిందంటే ఇంకెవరూ రారు ఈయనకి పోటీ ఎవరు నిలబడరు అనే ఇమేజ్ క్రియేట్ అయింది అది అబద్ధం అనే తర్వాత విషయం సో ఆ ఇమేజ్ ఉన్నప్పుడు ఏమైందంటే ఆల్ ద సడను నేను అనుకో దాన్ని అనుకోని రావటం జరిగింది జరగటం ఏంటంటే ఆయనకి చేయగలిగేదల్లా ఒకటే ఏంటంటే నా పౌరసత్వం సో ఆ పౌరసత్వం అనేది ఆపగలిగితే అలా డెఫినెట్గా తను కాంటెస్ట్ చేయదు తను కాంటెస్ట్ చేయకపోతే ఆ ఆపోజిషన్ ఉండదు నాకు అనేది అనుకున్నాడు అని నేను అనుకుంటున్నాను అంటే అది ఈ క్వశ్చన్ అనేది ఆయన్ని అడిగి తెలుసుకోవాలని నాకు కూడా మీకు ఎంత క్యూరియాసిటీ ఉందో మా పాలకృతి ప్రజలకు ఎంత క్యూరియాసిటీ ఉందో నాకు కూడా అదే క్యూరియాసిటీ డెఫినెట్లీ అమ్మ ఈసారి కలిసినప్పుడు నేను అడుగుతాను మీ తరఫున ఈ క్వశ్చన్ని బట్ ఇవన్నీ పక్క పెడితే కీప్ కీప్ దిస్ ఆల్ ఓల్ సైట్ ఇప్పుడు మీరు రావు గారు మామూలుగా అయితే ఫస్ట్ నుంచి కొంచెం మంచి ఫ్రెండ్స్ అంట కదా దోశ ఉంది కదా మీకు ఆయనకి అంటే ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు మేము గత థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా మన హితరాజు రావు గారు ఉన్న దగ్గర నుంచి కూడా మేము స్వచ్ఛంగా సేవ చేస్తూనే ఉన్నాం ఆ కాన్స్టెన్సీకి సో అక్కడ ఏ ఎమ్మెల్యే గారు ఉన్నా ఏ మన సర్పంచులు ఉన్నా కానీ తప్పకుండా వాళ్ళని ప్రోటోకాల్ ప్రకారం పిలవాల్సిందే ఎందుకంటే ఓపెనింగ్ రోజు ప్లస్ వాళ్ళ కాన్స్టెన్సీలో మనం చేస్తున్నాం కాబట్టి విధంగా మేము ఇతరాజరావు గారి ఫ్యామిలీని పిలిచాము మళ్ళీ సుధాకర్ రావు గారి ఫ్యా ఫ్యా ఉన్నప్పుడు వాళ్ళని పిలిచాము మళ్ళీ రావు గారు వచ్చినప్పుడు రావు గారిని పిలిచాము మళ్ళీ ఆయన శ్రీనివాసరావు గారు ఉన్నప్పుడు ఆయన్ని పిలిచాము సో అదనేది నార్మల్ అంటే ఇట్స్ నాట్ మేమేదో ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని కాదు బట్ ఈ ప్రొఫెషనలిజంగా పిలవాల్సి వస్తుంది ప్రోటోకాల్ ప్రకారం పిలిచాము మళ్ళీ అమెరికా వచ్చినప్పుడు ఏ లీడర్షిప్ అయినా కానీ ఏ పార్టీ పరంగా ఏ లీడర్ వచ్చినా కానీ కొంచెం ఒక ప్రామినెంట్ పీపుల్ అక్కడ ఉన్నప్పుడు మేము తప్పకుండా మీట్ అండ్ గ్రీట్ హోస్ట్ చేస్తాము ఓకే సో అదనేది నార్మల్ అక్కడ అంటే దయాకర్ రావు గారు వచ్చినప్పుడు మీ ఇంట్లో మీరు అంటే ఆయన హోస్ట్ చేసే వాళ్ళు అ గెస్ట్ అని చెప్పేసి విన్నాం అది నిజమేనా మా ఇంటి ఉంటుండేనా మా ఇంటికి అయితే రాలేదండి ఇప్పుడు ఇంటికి ఇంటికైతే రా సో జస్ట్ ఒక అందరి లీడర్లతో ఎలాంటి పరిచయం ఉందో అలాంటి పరిచయం పరిచయమే ఉంది అంటారు అంతే కానీ దయాకర్ రావు గారికి ఒక స్టేజ్ లో ఫండింగ్ కూడా మీరు చేసిండ్రు అని మేము విన్నాం అంటే అది ఇప్పుడు ఏ ఆర్గనైజేషన్ పరంగా కానీ ఏ లీడర్షిప్ పరంగా గానీ అంటే ఇప్పుడు మనం ఒక పర్మనెంట్ పీపుల్ అయినప్పుడు ఏ విలేజ్ లో అయినా ఇది అమెరికాలో కూడా జరుగుతుంది ఇప్పుడు మేము అమెరికాకిలో ఉన్నప్పుడైనా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు మాకు అమెరికాలో రెండు ఇదే ఉంటుంది రిపబ్లికన్ అండ్ సో మాకు ఆ డెమోక్రాట్ పార్టీ అతను తెలిసినప్పుడు వాళ్ళకి ఇస్తాము రిపబ్లికన్ పార్టీ అతను మాకు తెలిసినప్పుడు వాళ్ళకి ఇస్తాం బికాజ్ ఎందుకంటే ఈ ఆబ్లిగేషన్ అనేది ఉంటుంది కదా సో అది పార్టీ అనేది మేము చూడము ఆ వ్యక్తిగతంగా మనకి ఎవరైతే అక్కడ పరిచయం ఉంటుందో వాళ్ళు వచ్చి డొనేషన్ అడగగానే మేము ఇస్తాం సో అది ఇచ్చిన మాట నిజమా అది టూ థౌజండ్ ఎయిటీన్లో కాంగ్రెస్కి ఇచ్చాను టీఆర్ఎస్కి ఇచ్చాను ఇద్దరికి ఇచ్చాను కాకపోతే మా కాన్స్టర్స్లో ఏమో తెలుసు కాబట్టి అ టీఆర్ఎస్గా మనకి కాంగ్రెస్లో వేరే వాళ్ళు తెలుసు కాబట్టి వేరే వాళ్ళకి ఇస్తాం అట్లా ఓకే సో యాక్చువల్గా మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారి బేసిక్గా యూఎస్లో మంచిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటా ఉన్నారు సో ఇది మంచి వ్యాపారం ఇక్కడ కానీ అక్కడ కానీ ఎక్కడైనా కానీ బేసిక్గా చాలా మంచి లాభాలు వచ్చే వ్యాపారం ఈ వ్యాపారం నుంచి అసలు పాలిటిక్స్కి రావాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది మీకు ఎందుకు ఇటువైపు టార్గెట్ చేసారు ఇట్లా యాక్చువల్లీ నా బిజినెస్ ఎట్లా అంటే థర్టీ ఇయర్స్ నుంచి నేను మా వారు కలిసి పెట్టిన బిజినెస్ అవును మావారు ఎప్పుడు కార్డియాలజిస్ట్ బిజీ ఉంటారు కాబట్టి ఆ బిజినెస్ అంతా హండ్రెడ్ అండ్ సోల్ అండ్ హోల్ నేనే చూస్తాను అది నాకు ఇంకొక పిల్లా పిల్లగాళ్ళు లాగా అనమాట నా బేబీ మా ఎంప్లాయీస్ అంటారు మిస్సెస్ రెడ్డి నువ్వు రియల్ ఎస్టేట్ చేయనప్పుడు ఎట్లా ఉంటే ఉండగలుగుతావా లేదా అని అంటారు ఈరోజు పాలిటిక్స్లోకి వచ్చి ఉండగలిగాను అని అంటే మా పాలకూర్తి నియోజక ప్రజలు అది మర్పించగలిగారు మమ్మల్ని మళ్ళీ అదేవిధంగా ఈ ఇక్కడికి వచ్చిన అంటే ఇప్పుడు స్వచ్ఛంగా సేవ చేసేటప్పుడు మాకు కొన్ని సమస్యలు ఏర్పడినాయి అంటే మేము మాకేమి ఆబ్లిగేషన్ అంటే ప్రజల దగ్గర నుంచి మాకేమి అవసరం లేదు మాకు పాలిటిక్స్లో ఉండాలని కూడా ఎన్నో థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎన్నో సార్లు ఎన్నికలు వచ్చినాయి ఏ ఎన్నికలో మేము నిలబడాలని అనుకోలేదు సో గత టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి మాకు అవి ఎదురైన ఎదురైన తర్వాత ఒకటే మేము ఫీల్ అయింది ఏంటంటే ఇది అంత ఒక పవర్ స్ట్రగల్ ఓకే పవర్ స్ట్రగల్ ప్లస్ ఇన్ఫియారిటీ అంటే ఏ సిచ్యువేషన్ మిమ్మల్ని గట్టిగా తోసిందంటారు పాలిటిక్స్ వైపు నేను నుంచోవాలి నేను గెలవాలి ఇంకొక దగ్గరికి పోవాల్సిన అవసరం రావద్దు ఏదైనా ఒక చిన్న పర్మిషన్ కోసమైనా ఏదైనా దేనికోసమైనా ఏ పని కోసమైనా అంటే ఒక్కటి మాత్రం బాగా నన్ను ట్టింది ఏంటంటే మన హైస్కూల్లో అంటే ఇప్పుడు మన జూనియర్ హైస్కూల్ పిల్లలకి మా వేటా తరపున మేము ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ అని పెట్టాము ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ ఝాన్సీ ఝాన్సీ అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ అనేది ఇక్కడ తెలియదు అమెరికాలో అయితే అందరికీ తెలుసు ఝాన్సీ అంటే వేటా వేటా అంటే ఝాన్సీ అని కానీ మా పాలుకొత్త నియోజకవర్గంలో మా పేర్లు తెలుస్తుంది కానీ వేటా అనే పేరు తెలియదు చాలామందికి దాని తరపున ఒక ప్రోగ్రామ్ పెట్టాలని ఒక చైల్డ్ అండ్ వెల్ఫేర్ అమ్మాయి అడిగింది ఓకే ఆ అమ్మాయి ఎట్లా అడిగిందంటే వాళ్ళ మా కాన్స్టిటెన్సీలో తోరూరు అనే మండలంలో ఒక ఎనిమిది వందల మంది స్టూడెంట్స్ ఉంటారు ఆ స్టూడెంట్స్కి శానిటరీ నాప్కిన్స్ కావాలి మేడం అని అడిగింది ఓకే సో అయితే నేనన్నా అమ్మాయికి మా పేరు అందరికీ తెలుస్తుంది ఎందుకంటే నాకు తెలుసు కదా అప్పటికే మంత్రి గారికి ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ వస్తుంది సో మా పేరు వద్దమ్మా మా వేటా తరపున చేసుకోండి అని టూ ఐ థింక్ ఆల్మోస్ట్ టూ కోర్స్ ప్రా అదే టూ ల్యాక్స్ ప్రాజెక్ట్ అది ఓకే అదే టూ ల్యాక్స్ ప్రాజెక్టు ఆల్మోస్ట్ ఎనిమిది వందల మంది స్టూడెంట్స్ ఉంటారు అంతా గవర్నమెంట్ పిల్లలు ఎందుకంటే ప్రైవేట్ స్కూల్ పోయే వాళ్ళు అలాగ వాళ్ళు కొనుక్కుంటారు ఉన్న ఉపయోగ అంటే వాళ్ళకి అవసరం లేదు కదా మన మన హెల్ప్ సో ఈ గవర్నమెంట్ స్టూడెంట్స్ పిల్లలందరికీ కొంచెం తండల్లో నుంచి వచ్చిన పిల్లలకి వాళ్ళు చాలా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి వాళ్ళకి ప్రాపర్గా కొంచెం కావాలి అని అంటే ఆ అమ్మాయి పాపం వన్ మంత్ సప్లై అడిగింది ఓకే నేనన్నా ఎందుకులే వన్ మంత్ సప్లై అంటే ఏమొస్తుంది మూడు నెలలు సప్లై తెచ్చుకోవాలి టూ ల్యాక్స్ రూపీస్ ఇచ్చాము ఆ అమ్మాయి తెచ్చుకునే తెచ్చుకున్న తర్వాత ఒకటే చెప్పాను అమ్మాయికి ఏంటంటే మీరు మంత్రి గారిని వాళ్ళ వైఫ్ని పంపించమని చెప్పండి కలెక్టర్ గారు ఎలాగో మన ఉమెన్ అప్పుడు కలెక్టర్ గారిని కూడా పంపించమనండి ఎందుకంటే వాళ్ళ చేతులు కొంటే మగోళ్ళతో తీసుకుంటే కొంచెం వాళ్ళు ఫీల్ అవుతారు ఆడపిల్ల సిగ్గుపడుతురు కొంచెం సిగ్గుపడతారు మగ ఆడవాళ్ళ తరపున ఇద్దాము మనము అని చెప్పాము చెప్పిన తర్వాత అంతా కలెక్టర్ గారు అంతా కన్ఫర్మ్ అయ్యారు అంతా అయిపోయింది ఫ్లయర్స్లో కూడా వాళ్ళ పేర్లు వేసేసి మా వేట ఆర్గనైజేషన్ పంపించారు ఓకే వాళ్ళందరూ అక్కడ ఫ్లయర్స్ అంతా వాట్సాప్ గ్రూపుల్లో పెట్టుకున్నారు సోషల్ మీడియాలో పెట్టుకున్నారు ఆ వెబ్సైట్లో పెట్టుకున్నారు పెట్టుకున్న తర్వాత రేపనంగా ప్రోగ్రాము కలెక్టర్ రానివ్వకుండా చేశాడు ఎందుకు మేడం అంటే ఇప్పుడు వాళ్ళ పేర్లు వేసినరు వాళ్ళ తరఫున చేపిస్తున్నారు జనాల్లో వాళ్ళకి పేరు వస్తుంది దానివల్ల అది ఎవరు చేస్తుండ్రు అనేది పక్కకు పెడితే మేబీ మీరు చేస్తున్నారు అనేది ఒక థర్టీ పర్సెంట్ జనాలకి రీచ్ అయినా సెవెంటీ మంత్రి గారు చేసిన మంత్రి భార్య వచ్చి పంచింది అనే పేరే ఉంటుంది నిజంగా చెప్పాలంటే అవును మంత్రి గారి పేరే పెట్టాం యాక్చువల్లీ మంత్రి గారి పేరే పెట్టాం అలాంటి ప్రాబ్లం ఏముండే అంటే అది అక్కడ అక్కడ దాన్ని చెప్పాను కదా పవర్ స్ట్రగుల్ ఆయన పవర్ టెరిటరీ ఇంకెవరు రాకూడదు ప్లస్ టూ థౌజండ్ ఎయిటీన్ లో కూడా ఆయన ఎలక్షన్స్లో నిల్చున్నప్పుడు మా మనిషి వెళ్ళి ఓట్లు వేయించారు వాళ్ళకి ఎందుకంటే మా మనిషి వెళ్ళి క్యాంపెయిన్ చేశారు అప్పటికే తెలిసిపోయింది అంటే ఎంత పవర్ అంటే పవర్ అనే దాన్ని కాదు మేము మంచి చేసాం కాబట్టి ప్రజలు గుర్తుంచుకున్నారు సో దానికి ప్రజలు ఒక స్పందన ఉంటుంది కదా వాళ్ళలో సో ఐ థింక్ ఆ స్పందన చూసి కూడా ఆయన తట్టుకోలేకపోయారేమో అనిపించింది సో అయినా కానీ మేము ఎప్పుడు కూడా ఆయనకే హెల్ప్ చేసాము కానీ మేము అంటే బికాస్ మేము అక్కడ లోకల్లో ఇన్వాల్వ్ అయినాం కాబట్టి ఈ ప్రోగ్రామ్స్ ద్వారా ఈ ప్రాజెక్ట్స్ ద్వారా సో అప్పుడు నాకు అనిపించింది అంటే అంతకుముందు ఎప్పుడు మాకు ప్రజలు చెప్పేవాళ్ళు అంటే ఇక్కడ ఏను భయపెట్టించి బెదిరించి కేసులు పెట్టించి చేస్తున్నాడు అని చెప్పేవాళ్ళు మాకు ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు అలా సో ఎప్పుడు నేను అంత సీరియస్ గా మా ప్రజల్ని పట్టించుకోలేదు అంటే పట్టించుకోలేదు ఇన్ సెన్స్ మీన్స్ ఒక లీడర్ ఉన్న తర్వాత అందరికీ నచ్చరు కదా అని అనుకున్నానే తప్పితే నేను ఇది నిజంగా ఎలగేషన్స్ అని అనుకోలేదు ఓకే సో అప్పుడు నాకు అది ఆగస్ట్లో ఇది ఆగస్ట్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ టూ జరిగినప్పుడు నేను అనుకున్నా నాకే అంటే ఇప్పుడు మేము ఇక్కడ ఉండేవాళ్ళం కాదు మేము ఒకవేళ ఇప్పుడు ఎనిమిదో తరగతి అదే పిల్లలతో దగ్గర పోయి నేనేం ఓట్లు వేయించుకుంటా ఒకే ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ వచ్చినా కానీ ఆయనకి సో మన నాకే ఇట్లా జరిగింది అని అంటే నిజంగా ప్రజలకు జరిగేది అది నిజమే అవ్వచ్చు అనేది ఆ థాట్ ప్రాసెస్ స్టార్ట్ అయింది సో దిస్ మేడ్ యూస్ టు ద ఎలక్షన్స్ అంతే అంటారు అంతే సో ఇలాంటి ఒక పెద్ద ఆశయంతో అంటే ప్రజలకి ఏం జరుగుతుందో మాకే మా పరిస్థితి ఇట్లుంది అంటే ప్రజలకి ఏం జరుగుతుందో అన్న ఒక ఆలోచన మీలో వచ్చిన తర్వాత మీరు ఎలక్షన్స్లో నిలబడాలనుకున్నారు అండ్ ఎలక్షన్స్ గెలవడానికి మీరు ఖర్చు చేసినట్టు మీ ఖర్చు పైన జనాలు మాట్లాడుకున్నట్టు అసలు ఏ కాన్స్టిట్యువెన్సీలో కూడా పైసల గురించి ఇంతగా మాట్లాడలేదమ్మా మీరు ఇంత ఖర్చు చేసేది ఇంతకీ ఎలక్షన్స్ కోసం అదేమి కామెంట్ చేయదలుచుకోలేదండి మా ప్రజలను మాత్రం మేము ఆదుకున్నాము మా ప్రజలకి కావాల్సిన నీడు మేము ఇప్పుడే కాదు అంటే ఈరోజు పాలిటిక్స్లోకి వచ్చినవనే కాదు పాలిటిక్స్లోకి రాకముందు నుంచి కూడా మేము వాళ్ళకి ఏమి నీడ్స్ కావాలి ఇప్పుడు ఈవెన్ పేద పిల్లలు అంటే ఇప్పుడు నీడ్స్లో కానీ నీట్ ఎగ్జామ్ రాసి వాళ్ళకి గవర్నమెంట్ సీట్ వచ్చి గవర్నమెంట్ వాళ్ళకి అంటే చదువుకోలేని ఉన్న ఎకనామికల్గా బాగా అంటే చితికిపోయిన పిల్లల్ని ఎంతోమందిని మేము లాస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి చదివించాము కొంతమందిని అమెరికా వచ్చి కూడా స్థిరపడి వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు ఈరోజు సో అలాంటి ఎంతోమందిని చదివించాము సో ఆ నీడ్ అనేది మేము ఈరోజే కాదు గత థర్టీ ఇయర్స్ నుంచి కూడా వాళ్ళకి హాస్పిటల్ ఆ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మనకి ఒక ప్రైవేట్ హాస్పిటల్ కూడా లేదు మన కాన్సెన్సీలో ఏ జబ్బులు వచ్చినా కానీ వాళ్ళు మన కాకతీయ మెడికల్ కాలేజ్ మెడికల్ మన హాస్పిటల్కి రావాలి సో ఆ రోజుల్లో కూడా తల్లి అంటే ఇప్పుడు ఒక గర్భిశ్రీ హాస్పిటల్కి రావాలంటే చాలామందికి తల్లికో పుట్టిన శిశుకో ఏదో ఒకటి అయ్యేది అప్పుడు ఆ రోజుల్లోనే మేము సర్వే చేయించి ఎంతమంది రి మొటాలిటీ రేట్ అవుతున్నది ఇయర్ అనేది పెట్టి మేము హాస్పిటల్ పెట్టాం ఓకే సో ఆ అదనేది మా ప్రజల్లో ఉంది అంటే ఇప్పుడు ఆ కృతజ్ఞత అనేది మా ప్రజల్లో ఉంది యాక్చువల్గా మేమే సర్ప్రైజ్ ఎందుకంటే మా ప్రజలు ఆనాడు నుంచి చేసిన ఏది మర్చిపోకుండా ఈనాడు మమ్మల్ని గెలిపించారని అండ్ యాక్చువల్గా ఒక మాట నేను విన్నామా ఈ మాటను నేను చెప్పిన తర్వాత మీరు దీన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ మీ ఇష్టం సో వేరే ఏదైతే ఎలక్షన్స్కి జస్ట్ ముందు పోలీసులు మీ ఇంటి దగ్గరకు వచ్చి మీరు ఇక్కడ ఉండొద్దు అని చెప్పేసి ఒక ఇష్యూ జరిగింది ఇది అన్ని అన్ని టీవీ ఛానల్లో మేము చూసినాం ఇదంతా కూడా అక్కడ బీఆర్ఎస్లో ఒక బాగా తెలిసిన ఒక నేతతోని మీరు ముందే మాట్లాడుకొని టైప్ అయ్యి ఆయనకి కొంత పే చేసి పోలీసులను మీ ఇంటికి రప్పించుకొని మీ పైన అంటే ఇలాంటిది ఏదైనా ఒక ఇష్యూ వస్తే ఇలాంటి ఏదైనా జరిగితే సింపతి పెరుగుతుందని ఇదంతా గా ఝాన్సీ రెడ్డి గారు చేయించారు అని ఒక మాట వినబడుతుంది దీనిపైన మీరేమంటారు అదంతా అబద్ధం అండి ఎందుకంటే కావాలంటే ఇప్పుడు వాళ్ళు చెప్పి వాళ్ళు పంపించిన పోలీసులు వాళ్ళు చెప్పి వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చిన కలెక్టరేట్ మన జాయింట్ కలెక్రటరీ వీళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు ఇంకా పదవుల్లో మీరు వాళ్ళని అడగ ఎందుకంటే మేము అడిగాం ఎంతమంది కాన్స్టెన్సీలో ఉన్నప్పుడు మమ్మల్నే మీరు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అని అంటే మాకు ఆర్డర్స్ వచ్చినాయి మేడం మేము తప్పకుండా మీకు సర్వ్ చేయాలి మీ పేపర్ వర్క్ మీరు వెళ్ళిపోవాలని అన్నారు సో మేము మాకై మేము అలాంటిది ఏదైనా కుట్రలాగా పంచుకుంటే మేము అది చేపేయాల్సిన అవసరం లేదు ప్లస్ ఇంకోటి ఏంటంటే అది ఆయన చేయటం ఆయనకు ఒక వెన్నతో వచ్చిన విద్య కానీ మాకు ఏనాడు మాకు అమెరికాలో ఇప్పుడు స్పెషలీ నేను పదకొండేళ్ళప్పుడు అమెరికాకి వెళ్ళి అమెరికాలో పెరిగాం మాకు అమెరికాలో ఎలాంటి కుట్రలు ఇలాంటి అంటే ఇండైరెక్ట్ అటాక్స్ లేకపోతే ఎలాంటి అన్యాయాలు చేసి గెలవాలనో ఉండదు మాకు మరి నెగ్లగలుగుతారా ఇక్కడ పాలిటిక్స్కి మీరు ఏంటది ఇక్కడ పాలిటిక్స్కి నెగ్లగలుగుతారా న్యాయం అండి ఇప్పుడు మన మాకు కేవలం పాలకృతిలో జరిగిన వెన్నెకలు మొన్న న్యాయం అన్యాయం ధర్మం అధర్మం మీద నడిచింది అదే ధర్మం కలిసి ఫైసల పైన నడవలేదు అంటారు అయితే మీరు అధర్మం మీద నడవలేదు అధర్మం ఆయన చేశాడు ఇంకా లేదండి అంటే ధర్మం అధర్మం అనేది ఎప్పుడూ ఎప్పుడు నుంచో యుగాల నుంచి వస్తున్న కుట్లాటనే ఇది సో ఇది తరతరాలుగా యుగ యుగాలుగా జరుగుతూనే ఉంది జరుగుతూనే ఉంటుంది దీంట్లో డౌటే లేదు కానీ పాలిటిక్స్ అనగానే ఎలక్షన్స్ అనగానే ప్యూర్లీ మేడ్ ఆఫ్ మనీ అనే టాపిక్ ఇక్కడ ఒక పాలకుడుతులనే కాదు ఓవరాల్గా కంట్రీలో వినిపిస్తుంది ఒక రాష్ట్రంలోనే కాదు కంట్రీ మొత్తంలో ఇదే వినిపిస్తుంది డబ్బులున్నా లేకపోయినా ధర్మం అనేది ధర్మమే న్యాయం అనేది న్యాయమే డబ్బులు ఉన్నోడికి ఒక న్యాయము ఒక ధర్మము లేనోడికి ఒక న్యాయము ధర్మం అనేది ఉండడం ప్రజలు అనేది కానీ ఉండదు అని మీరు అంటున్నారు దీనిపైన ఎందుకో నమ్మకం కలుగుతలేదు ప్రజలు అనేదే చూపించారు కదండి మొన్న ఎలక్షన్స్ లో ధర్మం ఏంటి అధర్మం ఏంటి న్యాయం ఏంటి అన్యాయం ఏంటి అని అన్నారు ప్లస్ ఇప్పుడు మంత్రి గారికి డబ్బులు లేకనా మంత్రి గారికి ఎన్నో ఏళ్ల నుంచి ఆయన సంపాదించుకున్న అక్రమ అక్రమ సొమ్ముతోటి అక్రమ పాలనతోటి సంపాదించిన ఎన్ని వేల కోట్ల ఆస్తి ఉంది మీరేమో అక్రమంగా అంటున్నారు ఆయన ఏమంటారంటే ఎప్పుడు చెప్పినా కూడా ఒక చిన్న ఫోన్ కొనుక్కోవాలన్నా కూడా యుఎస్ లో మా దోస్తులు ఇప్పిస్తారు అంటాడు ఈ మాట ఆయన స్వయంగా నా ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది సార్ మీరు ఇప్పుడు ఒక నాలుగైదు ఫోన్లు వలగొట్టిరట కదా అని కవిత గారి ముచ్చటలో వచ్చినప్పుడు ఈ ఫోన్ల ముచ్చట వస్తే నాకు మాత్రం ఫోన్ నేను ఎప్పుడు కొనుక్కోను నా పిల్లలు ఇప్పించలేరు నాకు నేను యుఎస్కి పోతే మా దోస్తులు ఇప్పిస్తారు నా బర్త్డేకి ఒక ఆరు ఏడు వందల కార్ల ర్యాలీ తీస్తారు ఈ అన్ని సెలబ్రేషన్స్ వీటన్నిటికీ బడ్జెట్ అంతా కూడా దోస్తులో పెట్టుకుంటారు ఇక్కడ ఎలక్షన్స్ జరిగినా కూడా ఆ బడ్జెట్ అక్కడి నుంచే వస్తుంది అన్న విషయాన్ని చాలా స్పష్టంగా ఆయన ఎందుకంటే ఆయన డబ్బులు ఆయన స్పెండ్ చేయడు కదా వేరే వాళ్ళ డబ్బులు స్పెండ్ చేయాలి కదా మరి ఇప్పుడు ఆయన డబ్బులు లేకపోతేనే ఆయన ఆయన ఓన్ ఫోన్ కొనుక్కోకపోతేనే ఎన్నో వందల ఫోన్లు డిస్ట్రిబ్యూట్ చేసిందా మన కాన్స్టిట్యున్సీలో సోషల్ మీడియా కానీ ఇప్పుడు ఈ మన ఈ వర్కర్స్ ఆశా వర్కర్స్ వాళ్ళ లీడ్స్ ఉంటారు కదా పైన వాళ్ళందరికీ అది తెలిసిన విషయం అది పేపర్లో కూడా వచ్చింది అన్ని ఫోన్లు ఇవ్వగలిగినోడు ఆయన ఓన్ ఫోన్ కొనుక్కోలేడు ఆయన ఓన్ ఫోన్ కొనుక్కోటానికి డబ్బు లేదని అంటే మనం నమ్ముతామా సో అది అది నిజం కాదు అంటారు కాదు ఓకే అండ్ మిమ్మల్ని నేను ఇందాక ఆ మేడంని యశస్విని రెడ్డి గారిని కూడా నేను అడిగిన ఈ ప్రశ్న అదే ప్రశ్న మిమ్మల్ని అడగాలనిపిస్తుంది నాకు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఈ ప్రశ్న తిరుగుతుంది కాబట్టి ఇప్పుడు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారా ఝాన్సీ రెడ్డి గారా యశస్విని రెడ్డి గారా డెఫినెట్లీ డెఫినెట్ ఓన్లీ ఝాన్సీ రెడ్డి గారు స్వచ్ఛంగా సేవ చేశాను కాబట్టి స్వచ్ఛంగా సేవ తరపునే నేను వచ్చాను కాబట్టి నేను ఒరిజినల్గా క్యాండిడేట్ని కాబట్టి నేను క్యాంపెయిన్ చేశాను కాబట్టి నాకు టికెట్ రాలేదు కాబట్టి బికాస్ ఆఫ్ మై వాళ్ళకి ఫ్రంట్ ఫేస్ నేను తెలుసు కాబట్టి జనాలు అట్లా అనుకోవటంలో తప్పేమీ లేదు ఎందుకంటే జనాలకు ఏంటంటే ఒక ఎమ్మెల్యే గారు జాన్సీ కాదు యశోషినీ అనేది టైం పడుతుంది కానీ బట్ అది ఆల్రెడీ ఇప్పటికే అందరికీ తెలుసు అవును కానీ బట్ నేను తను చిన్న అంటే తను ట్వంటీ సిక్స్ ఇయర్స్ తను ఇంకా మా కాన్స్టెన్సీ గ్రిప్పు ఇప్పుడు మేమంటే గత థర్టీ ఇయర్స్ నుంచి చేస్తున్నాము తను మా ఫ్యామిలీలోకి వచ్చి కూడా తన పెళ్ళయి కూడా ఐదేళ్ళు అయింది సో తనకు టైం పడుతుంది తప్పకుండా యాజ్ అడ్వైజర్ నేనున్నానే తప్పితే నేను ఎమ్మెల్యే కానీ నేను ఎక్కడ తిరగలేదు ఇప్పటికీ తనతోటి నేను అన్ని చోట్ల పోతాను తనకు ఒక మెంటోర్గా ఒక పెద్దగా కానీ తనకు ఒక ప్రొటెక్షన్గా కానీ తను ఎక్కడన్నా ప్రోటోకాల్ మీటింగ్స్లో నేను ఎక్కడా లేని మీరు ఎక్కడైనా న్యూస్ పేపర్లో చూసుకోండి మీరు ఎక్కడైనా వీడియోల్లో మీడియాల్లో మీడియాలో చూసుకోండి నేను ఎక్కడా లేను ప్రోటోకాల్ మీటింగ్లో నేను అసలు ఉండనే ఉన్నాను వేరే మీటింగ్లో అంటారా నేను తనకి గ్రిప్ వచ్చి తను నేర్చుకునేదాకా నేను డెఫినెట్లీ ఇట్స్ మై డ్యూటీ టు ప్రొటెక్ట్ మై పాలకుర్తి ప్రజలు సో ఎమ్మెల్యే అవ్వాలనుకున్న వాళ్ళు ఎమ్మెల్యేని తయారు చేసారు అనమాట బేసిక్గా అంతే అందుట్లోనే ఆనందం ఉంది వండర్ఫుల్ సో మరి ఇప్పుడు మీ పాలకుర్తి ప్రజలకు ఏమేమి చేయబోతున్నారు ఎలాంటి అడ్వైజ్లు మీరు ఎమ్మెల్యే గారు గీయబోతున్నారు మా పాలకుర్తి నియోజకవర్గంలో పెద్ద ప్రాబ్లం నిరుద్యోగులు మన యూత్ పిల్లలకి ఆ నిరుద్యోగుల సమస్య మేము గెలవగానే అడ్రస్ చేస్తామని చెప్పినము వాళ్ళు అనుకున్నట్టుగానే మేము వాగ్దానం చేసినట్టుగానే రైడ్ ఆఫ్టర్ వన్ మంత్ మేము అది శంకుస్థాపన కూడా చేయడం జరిగింది నిన్న కాక మొన్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అది గవర్నమెంట్ తరపున రిక్రూటింగ్ అవుతాయి కానీ అది టైం పడుతుంది కానీ మా తరపున కూడా మా వంతు మేము మా ట్రస్ట్ తరపున సహాయం అందిస్తాము ఉద్యోగాలకి తప్పకుండా చేస్తామని చెప్పాము అన్నట్టుగానే మేము శంకుస్థాపన చేశాము అది కన్స్ట్రక్షన్ కూడా తొందరలో స్టార్ట్ అవబోతుంది మ్యాటర్ ఆఫ్ మంత్స్ మంత్స్లో చే జరగబోతుంది ఇంకొక వన్ ఇయర్ టైం పడుతుంది కన్స్ట్రక్షన్ అంతా అయిపోయి స్టార్ట్ అవ్వటానికి క్లాసెస్ మరియు ఫస్ట్ వన్ మంత్లోనే మన ఎలక్షన్స్ అయింది డిసెంబర్ థర్డ్న డిసెంబర్ సిక్స్త్ రోజు మేము ఆల్మోస్ట్ థర్టీ ల్యాక్స్ డొనేట్ చేయడం జరిగింది మన కాన్స్టెన్సీకి ఒకటి మన అంబులెన్స్ ఇంకొకటి పిల్లలకి స్కాలర్షిప్స్ సో మరియు అది నిరుద్యోగ సమస్య అయిపోయింది దానంతో మేము సహాయం చేస్తూనే ఉన్నాము అది జరుగుతూనే ఉన్నది మరియు ఇంకోటి ఇళ్ళు ఇళ్ళు అనేది మీ అందరికీ తెలిసిన విషయమే పదేళ్ల నుంచి డబుల్ బెడ్రూమ్స్ అత్తకే కాదు అత్తం చుట్టానికి వచ్చిన అల్లుడికి కూడా ఉండాలి అనేది డబుల్ బెడ్రూమ్ అనేది స్టార్ట్ చేశారు ఇప్పుడు అత్తకే దిక్కలేని పరిస్థితి వచ్చింది అది పదేళ్ల ప్రభుత్వంలో కూడా అత్తకే దిక్కు లేదు అత్తకే రాలేదు సో అలాంటప్పుడు అదొక డబుల్ బెడ్రూమ్ సమస్య ఒకటి బాగా హెవీగా ఉంది మా కాన్స్టిట్యున్సీలో అది తప్పకుండా కూడా మొన్న ప్రజాపాలన ఈ మీటింగ్లు కాన్స్టిట్యున్సీ లెవెల్లో మన స్టేట్ లెవెల్లో అయిపోయినాయి దానికి అందరూ అప్లికేషన్స్ పెట్టుకున్నారు అప్లికేషన్స్ కూడా మేమందరం కూడా మా లీడర్స్ అందరూ కూడా మన గ్రామస్థాయి లీడర్స్ కానీ మండల లీడర్స్ కానీ వాళ్ళందరూ కూడా అందరినీ పెట్టుకొని జరు పెట్టుకొని పెట్టించడం జరుగుతున్నది అది తప్పకుండా ప్రాసెస్ అవుతుంది వాళ్ళ రేషన్ కార్డుని బట్టి అది వాళ్ళకి మన ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి కూడా వాళ్ళకి ఏ జరుగుతుంది సో అవి తప్పకుండా దాని మీద ఫాలోఅప్ ఉంటుంది మా తరపు నుంచి మరియు డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ సో ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ అది కూడా ఇప్పుడు మనకి కొన్ని హాస్పిటల్స్ వంద బెడ్ హాస్పిటల్స్గా పర్మిషన్లు తీసుకొచ్చి అవి తప్పకుండా ఇంప్రూవ్ చేసి మన స్పెషల్టీ హాస్పిటల్స్గా చేస్తాము సో మళ్ళీ ఎడ్యుకేషన్ అంటారా మీకు తెలిసిన అందరికీ మన తెలంగాణలో తెలిసిన విషయమే టిఆర్ఎస్ వచ్చిన తర్వాత మన గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా మూతబడిని సో ఆ మూతబడిని గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా మీరే చూసారు మన సీఎం గారు ఆల్రెడీ చెప్పారు ఇవన్నీ ఓపెన్ చేపిస్తామని అదే విధంగా మా కాన్స్టెన్సీలో కూడా మేము కూడా ఓపెన్ చేయించి ఐ మళ్ళీ బ్యాక్ ఇన్ రన్నింగ్ అండ్ ఎడ్యుకేషన్ వైజ్ ఆల్సో డెవలప్మెంట్ చేయటం జరుగుతుంది మా వంతు సో మళ్ళీ డిగ్రీ కాలేజ్ ఆల్రెడీ ఎమ్మెల్యే మేడం గారు అనౌన్స్మెంట్ చేశారు మన దీనప్పుడు సో తను ప్రచారం అప్పుడు సో అది తప్పకుండా కూడా పాలకూర్తి నియోజకవర్గం పాలకూర్తిలో సో తప్పకుండా తను స్టార్ట్ చేస్తారు పిడిస్తూ సో అది అవుతూనే ఉంటుంది మన డెవలప్మెంట్ వెరీ నైస్ యాక్చువల్గా కోడల్ని అత్త ఎమ్మెల్యే మేడం గారు అని వెళ్ళడం చాలా మంచిగా అనిపిస్తుంది సో ఎక్కడ ఈగో అడ్డం రావట్లేదు అమ్మ మీకు ఏమైనది ఎందుకంటే నేను చెప్పాను కదా మన పిల్లల్ని గెలిపించుకోవటము మన పిల్లలు ఒక పొజిషన్కి వస్తే చూడటము మన పిల్లలు మనద్రంగానే మనకంటే మంచిగా మాట్లాడుతున్నారని చూసి మురిసిపోవటము మనకు చాలా ఆనందం వెరీ నైస్ అమ్మ వెరీ నైస్ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ మంచి మెంటర్గా మారిండ్రు మీరు ఒక ఎమ్మెల్యేగా ఉండాల్సిన వాళ్ళు అండ్ ఎమ్మెల్యేని తయారు చేస్తున్నారు ఆల్ ది బెస్ట్ ఫర్ దాట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది థ్యాంక్ యూ అండ్ మెనీ మెనీ హ్యాపీ థ్యాంక్స్ మీరందరికీ కూడా అంటే ప్రజలందరికీ మీ ప్రేక్షకులందరికీ కూడా శుభ మన సంక్రాంతి శుభాకాంక్షలు Thank you, Ma. Thank you so much and wish you the same. Thank you.